గాజువాక నియోజకవర్గం అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మక్కువ ఎక్కువ అని ఇందుకు నిదర్శనంగానే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గాజువాకలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు 1800 కోట్లు వెచ్చించారని వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి అన్నారు. గాజువాకలో జరిగిన ఆత్మీయ సమావేశానికి సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి, ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్నాథులకు మద్దతుగా ఆయన ప్రసంగించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకమని, ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రధాని మోడీ విశాఖపట్నం వచ్చినప్పుడు లక్షలాది మంది ప్రజల సాక్షిగా ఉక్కు ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని తేల్చి చెప్పిన విషయాన్ని సుబ్బారెడ్డి గుర్తు చేశారు. గాజువాక నియోజకవర్గంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే సెంటిమెంట్ను వదులుకునే ప్రసక్తే లేదని విశాఖ పార్లమెంటు వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి ఉద్ఘాటించారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ గాజువాకలో పటిష్టమైన నాయకత్వం వైఎస్ఆర్సీపీకి ఉందన్నారు. ఈ ప్రక్రియ మొత్తం ఇంకా మనకి కేవలం 33 రోజులే ఉంది. ఈ 33 రోజులు ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు ఒక సైనికులాగా పనిచేసి వాలంటీర్ల సహాయంతో, వాలంటీర్లని స్వేచ్ఛగా వాడుకుంటారు, ఇబ్బంది ఏమి లేదు. వాళ్ళు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళు అది చేస్తారని కేసు బుక్ చేస్తారంటే రిజైన్ చేసేవారండి, తప్పకుండా మళ్ళా వచ్చేస్తున్నాం. ఎందుకంటే కొంతమంది భయపడుతున్నారు, ఫోటోలు తీస్తారు, కంప్లైంట్ చేస్తారు. స్వేచ్ఛగా పనిచేయము వాళ్ళు, ఆంధ్ర ఎంప్లాయీసే, వాళ్ళు స్వేచ్ఛగా పనిచేయొచ్చు, పనిచేసే కార్యక్రమం చేయించుకోండి. ఎందుకంటే వాళ్ళు చాలా కీలకం. 5 సంవత్సరాలు ప్రతి ఇంటికి వెళ్ళి సంక్షేమ పథకాలు అందించేది, యుద్ధానికి వికలాంగులకి పింఛన్లు అందించేది చేసిన చరిత్ర వాళ్ళు. అంటే గవర్నమెంట్ కార్యక్రమం చేయొద్దు, వాళ్ళని వాడుకొని ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళని తోడు పెట్టుకొని మీరెళ్ళి మన కార్యకర్తలు వెళ్ళి ప్రతి ఆ కుటుంబానికి లబ్ధి కార్యక్రమాలు చెప్పి రాబోయే రోజుల్లో కూడా మళ్ళా ఈ కార్యక్రమాలన్నీ మీకు సహకార పెరగాలంటే మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. జగన్మోహన్ రెడ్డి గారు రావాలంటే ఇక్కడ అసెంబ్లీ అభ్యర్థిగా, పార్లమెంట్ అభ్యర్థిగా మన అభ్యర్థులు మనం నిర్మించుకోవాల్సిన ఆవశ్యకత గురించి వాళ్ళందరికీ చెప్పే కార్యక్రమం ఈ సందర్భంగా తెలియజేస్తున్నప్పుడే నేను అమర్నాథ్తో కూడా మాట్లాడాను. ఈ వారంటీల వ్యవస్థని ఇవన్నీ పటిబందిగా ఈ 30 రోజులు పనిచేసే విధంగా ప్రతి ఒక్క సచివాలయంలో ఇన్ఛార్జ్ అపాయింట్మెంట్ మళ్ళా కష్టం ప్రజలు వాళ్ళపై ఇన్ఛార్జ్ పెట్టుకున్నాం. ఎందుకంటే డైలీ ఆయన క్యాంపెయిన్లో ఉన్నా కూడా మానిటర్ చేయడానికి, ప్రచార కార్యక్రమాలు మానిటర్ చేయడానికి, అవన్నీ కూడా రాబోయే 2-3 రోజుల్లో కంప్లీట్ చేసే కార్యక్రమం చేస్తారు. మనం అన్ని పార్టీలో కూడా చూసాం, ఎందుకంటే నేను నిలబడిన ప్రతిపక్షంలో చేశాను, స్వపక్షంలో చేశాను. అలాగే అప్పుడు వాళ్ళు తీసుకు వెళ్ళి మనం వచ్చిన తర్వాత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు ఏం చేసామో తెలుసు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వారి తనటిగా వచ్చి చేస్తున్న కార్యక్రమాలు నమ్ముతో నా భవిష్యత్తు. ప్రత్యేకించి మన కాపు వారికి అయితే ఈ రోజు ప్రత్యేకమైన దృష్టి, ప్రత్యేకమైన ప్రేమాభిమానాన్ని మనకి ఇస్తున్న ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాలి. ఇవాళ ఎందుకు మనం జగన్మోహన్ రెడ్డి గారిని ఆ సంబంధించిన వారందరినీ మన ఇవాళ మనం ఓటేయాలని ఒకసారి ఆలోచించాల్సిన అవసరం, మనం ఏ పార్టీలో ఉన్నా ఏదున్నా సరే ఈ రోజు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంతమంది ఈ ప్రాంతానికి అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఈరోజు మళ్ళీ ఓటు అడిగేటువంటి దానికి వెళ్తా ఉన్నాం. మరి ఈరోజు కార్యక్రమాలు నిర్వహించినటువంటి పెద్దలు వెంకటరామయ్య గారు, గాజువాక నియోజకవర్గం ఏర్పాటు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా వారు శాసనసభ్యులుగా ఎన్నికైనప్పుడు రాష్ట్రంలో 18 మంది శాసనసభ్యులు గెలిస్తే ఆ 18 మందిలో ఆ పార్టీలో అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిచినటువంటి వ్యక్తి పెద్దలు వెంకటరామయ్య గారు. ఈ ప్రాంతంకి మంచి చేయాలి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి కార్యక్రమాల వైపు తీసుకెళ్లాలి అని చెప్పి ఆలోచన చేసి దాదాపు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ లేదా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారితో వారికి అతి తక్కువ సమయం వారికి మంచి ఉన్నప్పటికీ అనేక కార్యక్రమాలు వారికి చేసుకునేటువంటి దానికి అవకాశం కల్పించారు. ఆ 5 ఏళ్ల పాటు దాదాపు 1300 కోట్ల రూపాయలు వివిధ ప్రాజెక్టుల రూపంలో ఈ ప్రాంతానికి అభివృద్ధి చేసే కాలేజు సంబంధించినటువంటి ఏర్పాటు కానివ్వండి, లేదా అనేక రోడ్డు విస్తరణ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కానివ్వండి, కొన్ని ట్రైన్లు అయితే
గాజువాక సారీ దుబాన ప్రాంతంలో ఆగేటువంటి పరిస్థితి కూడా లేకపోతే వారు అప్పుడు కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడి అనేక ట్రైన్లు ఈరోజు దుబారలో అవుతా ఉన్నాయంటే ఆ రోజు పెద్దలు వెంకటరామయ్య గారు తీసుకున్నటువంటి కృషి కూడా మరి ఇన్ని కార్యక్రమాలు ఇంత పెద్ద ఎత్తున గాజువాక నియోజకవర్గానికి సంబంధించి ఇన్ని కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తులు ఈరోజు వేదిక మీద నుంచి ఉండి ఈరోజు ప్రజల్లోకి వెళ్ళి ఓట్లాడుతున్నప్పుడు మరి ఇంతమంది కార్యక్రమాలు చేసి ఇన్ని కార్యక్రమాలు మనం నిర్వహించి మరి మనకి ప్రజలు ఆశీర్వదించాలని చెప్పని అడిగినప్పుడు తప్పకుండా గెలిపించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రాంత ప్రజానీకానికి కూడా ఉందని చెప్పి మీరు చెప్పాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా.